ఒకప్పటి విషయం. ఒక దెయ్యం ఉండేది. అది అడవిలో ఉండేది. ఆ దయ్యానికి ఒక లావు జడ ఉండేది. అందరూ అనుకునేవారు ఆ దయ్యం శక్తులన్నీ ఆ జడలోనే ఉన్నాయని. ఒకవేళ ఎవరైనా మనుషులు ఆ అడవికి వెళ్ళి దయ్యానికి కనిపిస్తే వాళ్ళు వాళ్ల ప్రాణాలు కోల్పోవాల్సిందే. జనాలు అనుకునేవారు ఆ దయ్యం మనుషుల్ని చంపి వాళ్ల రక్తంతో జడని మాలిష్ చేసుకునేది అని. అలా చేస్తే తన శక్తులు పెరుగుతాయి, ఇంకా తన జడ కూడా బాగా లావవుతుంది అని. ఒకసారి నలుగురు పిల్లలు హరి, బిజ్జు, రాము ఇంకా పింకు ఆడుతూ ఆడుతూ అడవికి చేరుకుంటారు. పింకీ విజిల్ వేస్తూ ఉంటుంది. పింకీ, నీకీ విజిల్ ఎక్కడ దొరికింది? అరే బిజ్జు, మా నాన్న దీన్ని సిటీ నుంచి తెచ్చారు. ఇది ఊది తింటే నాకు చాలా మజా వస్తుంది. ఓహో, అందుకే నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదే విజిల్ని ఊదుతూ ఉన్నావన్నమాట. పిల్లలందరూ నవ్వుతుంటారు. అప్పుడే రాము కాస్త కంగారుగా, ఓ మిత్రులారా, మనకు చీకటి పడుతుంది, ఇంకా త్వరగా మనం ఇంటికి వెళ్దాము పదండి, లేకపోతే ఆ లావు జడ దెయ్యం వచ్చి మనల్ని చంపేస్తుంది. అరే రాము, నువ్వు కూడా ఆ దయ్యం కథలు విన్నావా? లేకపోతే ఏంటి పింకి, మా అమ్మ రోజు నన్ను ఆ దెయ్యం కథ ఏంటో చెప్పి నన్ను పడుకోబెడుతుంది, లేకపోతే ఆ లావు జడ దెయ్యం వస్తుంది అని. మీలాంటి చిన్నపిల్లలే భయపడతారు, మీకే భయమేస్తుంది. అయినా ఇలాంటి కథల గురించి మీకు తెలీదా? ఇలాంటి కథలు అన్నీ కూడా అబద్ధాలే, అవన్నీ కూడా ఒట్టి అబద్ధాలే అయి ఉంటాయి. లేకపోతే ఏంటి, మన అమ్మా నాన్నల్ని మనల్ని భయపెట్టడానికి ఎప్పుడు ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. మనం సమయానికి పడుకోవాలి అని, సమయానికి స్కూలుకి వెళ్ళాలి అని, ఇంకా సమయానికి భోజనం చేయాలి అని. మీరందరూ ఇప్పటికీ పిల్లలే. లేదు లేదు ఫ్రెండ్స్, అది అబద్ధం కాదు. మన గ్రామంలో చాలామంది దయ్యాన్ని చూశారు, అంతమంది అబద్ధం ఎందుకు చెప్తారు? అవునా? అయితే ఇవాళే పదండి, ఇవాళ పాలకి పాలు, నీళ్లకి నీళ్లు వేరు చేసేద్దాము. హరి మాటలు విని పింకీ ఇంకా రాము భయపడిపోతారు. అంటే ఏంటి? అంటే ఏంటి అంటే, అడవి లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ నిజంగానే లావు జడదేయం ఉందా లేక అబద్ధమానే తెలిసిపోతుంది. ఏంటి, లేదు లేదు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అని అనుకోవడం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు, కానీ నేను పింకీ మాత్రం ఇంటికి వెళ్తాము. హా హరి, నేను కూడా అలాంటివి చేయాలనుకోవడంలా. నాకు అవి ఆలోచిస్తూనే భయంగా ఉంది. ఒకవేళ మనము అక్కడికి వెళ్తే ఆ దయ్యం వచ్చేస్తే? అరే చూస్తున్నవారా బిర్జు, వీళ్ళు ఎంతగా భయపడిపోతున్నారో. అరే పోనివ్వు, వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారేమో, పడుకోనివ్వు. మనకి ధైర్యం ఎక్కువ కదా, వాళ్ళని వెళ్ళనివ్వు, మనిద్దరం వెళ్దాము అడవిలోకి. ఇంకా వెళ్ళి అడవి మొత్తం తిరిగి వద్దాము. రేపు గ్రామ ప్రజలందరూ కూడా మన గురించి మాట్లాడుకుంటారు, బిర్జు హరి చాలా ధైర్యవంతులు అని. బిర్జు ఇంకా హరి మాటలు విని పింకీ ఇంకా రాము కూడా ఆలోచనలో పడతారు. అప్పుడు రాము, అవునా, సరే అయితే మేము కూడా మీతో పాటు వస్తాం, కానీ గుర్తుపెట్టుకోండి, మనం అరగంటలో ఎంత అడవి తిరగలిగితే అంత అడవి తిరుగుదాం, ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చేద్దాం, సరేనా? ఎందుకంటే ఇప్పుడు చీకటి పడుతుంది, ఒకవేళ మనం చాలాసేపు ఇంటికి వెళ్ళకపోతే మన ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. సరే సరే, మేము ఒప్పుకుంటాం పదా, రా. ఆ తర్వాత నలుగురు స్నేహితులు అడవి లోపలికి వెళ్తారు. అడవి మొత్తం చాలా దట్టంగా ఉంటుంది. పింకీ ఇంకా రాము చాలా భయపడుతూ ఉంటారు, కానీ హరి ఇంకా బిర్జు మాత్రం చాలా మజా వస్తుంది. ఏమైంది పింకీ, ఇంకా రాము మీకు భయంగా అయితే లేదు కదా? మీరిద్దరు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? లేకపోతే మీకు భయం వేస్తుందా? చూడు చూడు రాము, భయంతో నువ్వు నీ ప్యాంటు తడి చేసుకోకు, లేకపోతే మేము నిన్ను గ్రామానికి ఎలా తిరిగి తీసుకుని వెళ్తాము. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఇటు చూడండి, మీరు పిచ్చి వాగుడు వాగకండి, మనం చాలా దూరం వచ్చాము, ఇక్కడ భయంకరంగా ఉంది, పదండి మనం వెళ్ళిపోదాము. పింకీ ఇంకా రాము ఇంటికి వెళ్దామని అంటూ ఉంటారు, కానీ బిర్జు ఇంకా హరి మాత్రం
అడవిలో తిరుగుతుంటే చాలా మజా వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇలా నలుగురి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎవరో వస్తున్న శబ్దం వినబడుతుంటుంది. అరే, మీరొకసారి గమనించండి, ఇటువైపు ఎవరో వస్తున్నట్టుంది. ఆ పింకీ, నాకు కూడా శబ్దమైతే అనిపిస్తుంది. అరే, నాకైతే ఎలాంటి శబ్దం వినపడలేదు. ఇక్కడి నుంచి పారిపోవాలని మీరు మాకు సాకులు చెప్తూ ఉన్నారు కదా. అరే, మీరిద్దరైతే చాలా పిరికివారు. నేనైతే చెట్టు వెనుక దాక్కుంటాను, నువ్వొస్తేరా లేకుంటే లేదు. రాము, పద నాతో, మనము దాక్కుందాం. ఆ పింకీ, పద. పింకీ ఇంకా రాము వెళ్ళి చెట్లో దాక్కుంటారు. కానీ హరి, బిర్జు మాత్రం అక్కడే నిలబడి వాళ్ళని వెక్కిరిస్తుంటారు. అప్పుడే అక్కడికి లావు జడ దయ్యం వచ్చేస్తుంది. అరే బిర్జు, నీ వెనకైతే నిజంగానే దయ్యం నిలబడి ఉందిరా. అవునా, నువ్వు నన్ను కూడా భయపెట్టాలనుకుంటున్నావా? నేను పింకీ మరియు రాములా కాదు. బిర్జు హరి మాటలు వేళాకోళంగా తీసుకుంటాడు. అప్పుడే దయ్యం అతని గొంతు పట్టుకుని గాల్లోకి పైకెత్తుతుంది. వా, ఎంత తాజాగా లావుగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది నీలో చాలా రక్తం ఉందని. నిన్ను చంపి నీ రక్తంతో నేను నా జడకి మాలిష్ చేసుకుంటాను. ఇంకా నేను నా బలాన్ని పెంచుకుంటాను. దయ్యాన్ని చూసి చెట్ల వెనుక దాక్కున్న రాము ఇంకా పింకీ కూడా భయపడతారు. అరే, ఇప్పుడు ఏం చేద్దాం పింకీ? ఇక్కడికి దయ్యం నిజంగానే వచ్చేసింది. మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని ఆ దయ్యం నుంచి కాపాడాలి రాము. అయ్యో పింకీ, మనం అసలు వాళ్ళని ఎలా కాపాడతాం? ఈ పరిస్థితుల్లో మనం తప్పించుకోవటమే చాలా ఎక్కువ. రాము, మనమందరం కలిసి వచ్చాము కాబట్టి అందరం కలిసే వెళ్దాము. నీకు గుర్తులేదా, టీచర్ మనకు ఏం చెప్పిందో, కలిసి ఉంటేనే శక్తి వస్తుందని. టీచర్ అలా ఎప్పుడు చెప్తుంది? ఆ రోజు నేను స్కూల్కి వచ్చినట్టు నేను. సరే పింకీ, నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మనం అలా ఎలా చేయగలుగుతాము, నువ్వే చెప్పు. ఆగు, నా దగ్గర ఐడియా ఉంది. పింకీ తన దగ్గర ఉన్న విజిల్ తీసుకుంటుంది. ఇంకా పక్కనే ఉన్న ఆకులు కోసి ఆ విజిల్ చుట్టూ తగిలిస్తుంది. చూడు రాము, నువ్వు ఈ ఆకులన్నీ గట్టిగా పట్టుకో, నేను విజిల్ ఊదుతాను. అప్పుడు ఈ శబ్దం గట్టిగా వినిపిస్తుంది అడవిలో నుండి గ్రామానికి. ఇది చాలా దూరం వెళ్తుంది. ఇంకా ఆ దయ్యం ధ్యాస మళ్లించవచ్చు. అరే వా పింకీ, నువ్వైతే అద్భుతం చేస్తున్నావు. నువ్వు ఇవన్నీ ఎప్పుడు ఇంకా ఎక్కడ నేర్చుకున్నావు అసలు? స్కూల్లోనే నేర్చుకున్నా రాము, అందుకే నిన్ను రోజూ స్కూల్కి రమ్మని చెప్పాను. సరే, ఇంకా సమయం వృధా చేయకుండా పని మొదలు పెడదాం. రాము ఇంకా పింకీ కలిసి విజిల్ గట్టిగా ఊదుతుంటారు. దయ్యం ఆ శబ్దం విని ఆశ్చర్యపోతుంది. అరే ఇదేంటి, ఇదేంటి వింత శబ్దం? ఇంతవరకు నేనెప్పుడు ఇక్కడ ఆ శబ్దం వినలేదే. అనిపిస్తోంది ఏదైనా కొత్త జంతువు అడవిలో దూరిందేమో. అరే వా, నాకు ఎంత మంచి ఆఫర్! ఒక్కసారి ఎన్ని లాభాలు! ముందు ఈ లావుగా ఉన్న పిల్లల్ని తింటాను, తర్వాత ఆ జంతువుని. అయ్యో భగవంతుడా, ఈ దెయ్యం తక్కువ పడిందని. ఇప్పుడు భయంకరమైన జంతువు కూడా అడవిలోకి వచ్చేసింది. అయ్యో దేవుడా, ఈ శబ్దం భయంకరంగా ఉంది. హరి, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈ దెయ్యం ఉంది కదా, మనల్ని ఆ జంతువు తినకుండా ఇది కాపాడుతుంది. ఎందుకంటే ఇదే మనల్ని తినాలనుకుంటుంది కాబట్టి. కానీ తినేది మాత్రం మనల్ని కాదు బిర్జు, అది ఒక దెయ్యమైనా కావచ్చు, లేకపోతే ఆ జంతువు అయినా సరే. హా, ఏం చేస్తాం? దయ్యం బిర్జు గొంతు వదిలేస్తుంది. నోర్ముయ్యండి, కాస్త నోర్ముయ్యండి, మీకిక్కడ బోర్ అవుతున్నట్టుంది, నాతో పాటు రండి. అడవిలో మీరు కూడా ఆ జంతువును వెతకండి, నేను మీ అందరినీ కలిసి తినేస్తాను. భయంతో హరి ఇంకా బిర్జు గట్టిగా ఏడుస్తుంటారు. ఆ దయ్యానికి ఇదంతా చూస్తే చాలా మజా వస్తుంది. పింకీ ఇంకా రాము ఇప్పటికీ ఆ విజిల్ ఊదుతూనే ఉంటారు. గ్రామం వాళ్ళకి తెలియడానికి దయ్యం ఆ శబ్దం వింటూ అడవి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఆ జంతువేంటా అని. అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు అర్థమే కావడలేదు, ఎక్కడ వెతకాలి? పింకీ ఇంకా రాము మాటి మాటికి విజిల్ ఊదుతూనే ఉంటారు. వాళ్ళ ఫలితం అవుతుంది. గ్రామ ప్రజలు ఆ శబ్దం విని జాగ్రత్త పడతారు. ఇంకా అందరూ అడవి వైపుకు వెళ్తుంటారు.
అక్కడ ఆ దయ్యం ఆ కొత్త జంతువు ఎవరు అని వెతుకుతూ వెతుకుతూ అలసిపోతుంది. అడవి మొత్తం తిరిగిన తర్వాత ఆ దయ్యం మళ్లీ వచ్చి అదే చోటుకి చేరుకుంటుంది. ఓ, అడవి మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. సరే, తర్వాత దాన్ని తింటాను. ఇప్పుడు నేను మిమ్మల్ని తింటాను. ఇదిగో దయ్యం, ఇదిగో ఇవాళ మేము నిజంగా నిన్ను చంపేస్తాము చూడు. అవునా, చెట్టుకేం చేస్తావు. నువ్వు సరి ఆగు, అందరికన్నా ముందు నిన్నే తింటాను. ఇంక నీ రక్తం నా జడకి మాలిష్ చేస్తాను. దయ్యం అలా ఆనందపడుతుంటుంది. అప్పుడు అక్కడికి గ్రామ ప్రజలు వస్తారు. ఇంకా గొడ్డళ్లతో, అరే వా, ఇక్కడ రెండు కొంటే రెండు ఫ్రీ ఆఫర్ నడుస్తున్నట్టుంది. రండి రండి, లైన్లో నిలబడండి, అందరిని తినేస్తాను. దయ్యం అలా ఆనందపడుతుంటుంది. అప్పుడు అక్కడికి గ్రామ ప్రజలు వస్తారు. ఇంకా కర్రలతో దాని జడపైన దాడి చేస్తూ ఉంటారు. ఇదిగో దయ్యం, ఇదిగో ఇవాళ మేము నిన్ను ఖచ్చితంగా చంపేస్తాము. లేదు లేదు, ఏం చేస్తున్నారు మీరు నా జడని? వదిలిపెట్టండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. నా జడ, అబ్బా నా జడ. గ్రామ ప్రజలు కొట్టి కొట్టి దాని జడ కట్ చేసేస్తారు. ఇంకా దయ్యం అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇంకా హరి, బిర్జు, రాము, ఇంకా పింకీ కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతారు. అప్పుడే హరి వాళ్ళ అమ్మ, ఇదంతా ఏంటి హరి, మీకేమైనా పిచ్చి పట్టిందా? అది కూడా ఇంత రాత్రిలో ఎందుకు వెళ్ళారు? అదంతా కాదు ఆంటీ, అడవిలోకి వెళ్ళడానికి వాళ్లే బలవంతం చేశారు. మేమైతే వెళ్ళొద్దు అని చాలాసార్లు చెప్పాం కూడా, కానీ వాళ్ళెవరూ నా మాట వినలేదు. లోపలికి వెళ్ళటానికే చూశారు. వాళ్ళందరి మాటలు విని సర్పంచ్ ఇలా అంటాడు. అరే ఓ పిల్లలు, మామూలుగా అయితే ఇలా ఒంటరిగా వెళ్ళడం చాలా తప్పు, కానీ మీ ధైర్యం వల్ల మేము ఇవాళ దెయ్యాన్ని అంతం చేయగలిగాము చూడండి. కాబట్టి ఈసారికి మేమందరం మిమ్మల్ని క్షమిస్తున్నాము. అందరూ పింకీని పొగుడుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు.